Now I invite Padma Shri Chindala Venkat Reddy Garu, progressive grape farmer, to speak few words on grape cultivation. వేదికను అలంకరించిన శాస్త్రవేత్తలందరికీ పేరు పేరున నమస్కారం. అట్లాగే రైతు సోదరి సోదరులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అంటే షార్ట్ పీరియడ్లో తొందర అంటే నేను ప్రిపేర్ అవసరం లేదు దీనికి అనుభవాలకి. ఇలా మరి విద్యార్థులు ఉన్నారా ఫార్మర్స్ ఉన్నారా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ కొంచెం దయచేసి ఫార్మర్స్ ఎవరైనా ఉంటే చేతలెత్తితే సరే బాగా. అయితే ఇప్పుడు దాకా ఇప్పుడు 78 నుంచి ద్రాక్ష సాగులోకి నేను 69లో స్కూల్ అయిపోయింది. 78లో ఈ ద్రాక్ష సాగులోకి రావటం జరిగింది. ఇలా చాలామంది రైతులకు కూడా అందరికీ తెలిసిందే నేను చేసేది, కాకపోతే కొత్త రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కొన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. డాక్టర్ చికామణి గారు కూడా ఎప్పటి నుంచో ఇక్కడ మన ఇక్కడ కాలేజీలోనే చదివిండు రాజేంద్ర నగర్లో. వీళ్ళ గురువు గారు డాక్టర్ సత్యనారాయణ గారు, జి సత్యనారాయణ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్లో ఆయన మాకు కూడా గురువే. అయితే మేము అప్పుడు కొత్త పెట్టేటప్పుడు ఆయన రాసిన బుక్కులు, ఆయన రచించిన బుక్కులు రాసిన బుక్కులు అవన్నీ చదువుకొని ఇంకా తర్వాత ద్రాక్ష పెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం. వెళ్ళి సార్ ఇట్లా ఉన్నది రండి అని అప్పట్లో ఆయన వచ్చి చూసి సలహాలు ఇచ్చేవాడు. మేము కూడా ఈ శాస్త్రవేత్తల సలహాలు చాలా రోజులు చాలాసార్లు ఎన్ఆర్సి కూడా నేను కూడా అలా రీసెర్చ్ డైరెక్టర్లో మెంబరే రీసెర్చ్ ఎన్ఆర్సి గ్రూప్లో. అప్పుడు డాక్టర్ ఆర్ఎస్ బరోడా గారు డీజీఐసీఆర్ గారు నన్ను నియమించారు. సో గ్రేప్ గ్రోవర్స్ అసోసియేషన్ ఏపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ గ్రేప్ గ్రోవర్స్ అసోసియేషన్ ఉంటే మహారాష్ట్ర అసోసియేషన్లో కూడా ఫెడరేషన్ మెంబర్గా చాలా కాలం పనిచేయటం జరిగింది. దీంతో మహారాష్ట్ర ద్రాక్ష రైతులైనా కర్ణాటక వాళ్ళైనా మన అనంతపూర్ జిల్లాలో ఉన్న రైతులు కూడా అందరితో పరిచయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు ఆధునికంగా అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో అన్ని మనం ఫేసెస్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు సైంటిఫిక్గా మేము కూడా ఫర్టిలైజర్ రాకముందు చూసాను, అంటే ఫర్టిలైజర్స్ వేయకముందు ఇప్పుడు 1950లో 60లో ఫర్టిలైజర్సే లేవు, అప్పుడప్పుడే వస్తున్నాయి, పెస్టిసైడ్ కూడా లేదు. 65 నుంచి మెల్లమెల్ల 70-75 అట్లా ఫర్టిలైజర్స్ విచ్చలవిడిగా వాడటం అనేది 90-95-2000 ఇట్లా వాడటం జరిగింది. ఎప్పుడైతే శిఖామణి గారు అన్నారో ఈ గ్రేప్స్ ఇంత క్వాలిటీ ఇంత ఫర్టిలైజర్ వేస్తే ఇంత అంటే మేము సాగు చేస్తున్న భూమి కొత్తగా పెట్టినప్పుడు ఆ కొత్త భూమిలో ఒక 5-6 సంవత్సరాలు ఓన్ రూట్ అయితే 4-5 సంవత్సరాలు మంచిగా కాసేది. ఎందుకంటే కొత్త పొలము సంవత్సరానికి ఇంత లోపలికి దాని వేరు పోతుంది, కొత్త పోషకాలను వేస్తుంది, ఎంత కెమికల్ వేసినా పెద్ద అప్పట్లో కొంచెం ఫ్లడ్ ఇరిగేషన్ ఉండే, కొంచెం ఫ్లడ్ ఇరిగేషన్ వల్ల వేసిన కెమికల్ ఫర్టిలైజర్ అంతా లీచ్ అవుట్ అయిపోయింది, వర్షాలు కూడా పడ్డాయి. ఎప్పుడైతే వర్షాలు 1990ల డ్రిప్ ఇరిగేషన్ ఇంట్రడ్యూస్ అయిందో అప్పటి నుంచి కొంచెం మాకు సెట్ బ్యాక్ కరువు కాటకం వచ్చింది. దాంతో వేసిన ఫర్టిలైజర్ అంతా అకోమిడేషన్ అయింది, అంటే అక్కడే ఉండటం జరిగింది. కరువు వచ్చి ఎక్కువ వర్షాలు పడి లీచ్ అవుట్ కాదు ఆ ఫర్టిలైజర్, అక్కడే అప్పటికే ఓన్ రూట్ పోయి రూట్ కూడా ఆగిపోయింది, ఇంకా కిందికి వేలు వెళ్తలేవు ద్రాక్ష.
అప్పుడు ఎంత ఫర్టిలైజర్ వేసినా ఎంత ఆర్గానిక్ మాన్యూర్ వేసినా దిగుబడి అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయింది. 30 కేజీలు 25 కేజీలు 10 కేజీలు 5 కేజీలు రావటమే కష్టమైంది. అంటే ఎంత ఫర్టిలైజర్ వేసినా మైక్రో న్యూట్రియంట్స్ చేసినాము అన్ని లీప్ అనాలిసిస్ చేసినాము పీటిఓల్స్ జింక్ డిటిఏ ఇంకా ఎన్నో ఒకటే కాదు ఎన్ని వేసినా కానీ పూర్వ వైభవము కొత్త పొలంలో వచ్చినాక రావటం లేదు. దీనికి ఏం తప్ప కొత్త పొలాలలో అయితేనే కాస్తుందా ఇంకా పాత పొలాలలో రాదా? ఇంకా మేము ఈ చాలా మంది రైతులు అప్పటికే ఈ ఈడ కాస్తలేదని ఇంకా వేరే దగ్గర పొలాలు తీసుకొని కొనుక్కొని కల్టివేషన్ చేయడం జరిగింది. అప్పటికే ఏంటంటే ఈ ఫర్టిలైజర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అప్పటికప్పుడే చెట్టు విగరస్ బాగా కనిపించి మళ్ళా కాత కూడా బాగా నిండా కాయలు వచ్చి దాని తీరా హార్వెస్ట్ వచ్చేసరికి ఏమైతుంది కొనలు ఎండిపోయి కత్తిరించి అప్పుడు కుప్పలు ద్రాక్ష తోటల కత్తిరించి ఎండిపోతుంది సైడ్లకి వెళ్ళి తిన్నింగ్ సరిగ్గా చేయక అప్పుడు ఇంకా తిన్నింగ్ మహారాష్ట్ర నుంచి లేబర్ లేకుండే అది ఇది 78, 80లా 85లా ఈ పరిస్థితి. అప్పుడు తిన్నింగ్ చేసుకున్న వాళ్ళని ఇప్పుడు సార్ అన్నట్టుగా తిన్నింగ్ చేసి దాన్ని గార్డెనింగ్ చేస్తే కొద్దిగా కానీ న్యాచురల్గా ఇప్పుడు తిన్నింగ్ చేయకుండా నా జిఏ మీద ఇవన్నీ చేపిస్తే న్యాచురల్గా ఎందుకు రాదు అని మేము అవగాహన అంటే కొత్త పొలాలలో మంచి క్వాలిటీ వచ్చింది కొత్త పొలంలోనే క్రాప్ కూడా ఈడ్ కూడా బాగా వచ్చింది మరి పాత పొలాలలో ఎందుకు రాలేదు అనేది ఎందుకు రాదు అనే సందేహం వచ్చినప్పుడు ఇక దైవానుగ్రహంతో నాకు పాత గుర్తులు అంటే మేము ఏదైతే పాత గుర్తులు వచ్చినాయి లోపల మట్టిలో పోషకాలు ఉన్నాయి ఎప్పుడంటే డ్యూరింగ్ డ్రాట్మోన్ ఇయర్ల మాకేమైంది కరువు కాటకం వచ్చి అప్పుడు 1980ల ఓపెన్ వెల్ ఉండేది అంటే ఊటపావులు బోర్వెల్ అప్పటికి రాలేవు. కరువు వచ్చినప్పుడు నీళ్లు తక్కువ పడితే ద్రాక్ష తోటకు ఫ్లడ్ ఇరిగేషన్ ఉండే అప్పుడు ఇంకా 4 గజాలు కొడదామని లేబర్ని పిలిపించి ఆ బావిని గడపడలతో తవ్వుతుంటే ఆ ఒండ్ర నీళ్ళని డే టైంలో పంపు చేసి ఆ తోటకు పారించడం. ఆ సంవత్సరం అనాక్షాయి క్రాప్ ఉండే అంతకుముందు సంవత్సరం 120 కేజీలు వచ్చింది ఆ సంవత్సరం 250 కేజీలు వచ్చింది అదే మొక్కకి. ఏమబ్బా ఇది కరువు ఉంటేనే మంచి క్రాప్ దీనికి ఫేవరబుల్ క్లైమేట్ అని మేము అనుకున్నాం. కొంతమంది అనుకున్నారు ఈయన ఏం చేస్తాడో ఏమో మాకు ఏం చెప్పాడు ఈయనది ఇంత క్రాప్ ఎట్లా వస్తుంది మాదేమో ఇంత తక్కువ వచ్చింది అని అనుకున్నారు. అప్పుడు నాకే అర్థం కాలేదు ఒండ్రు నీళ్ళు పోయి అంత పని అంత దిగుబడి పెంచింది 20 గజాల లోపల ఉన్న మట్టిల మొర్రముల నీళ్లు కూడా ఒండ్రు నీళ్లు పోయి దానికి పారించినందుకు అంత బలం చేకూర్చిందని నాకు అవగాహన తర్వాత వచ్చింది. ఎప్పుడు నేను అన్ని నేను చిన్నప్పుడు రీడ్ కలెక్షన్ నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఫాదర్ ఈ అల్వాల్లో 3 బావులు ఉండే ఓపెన్ వెల్ అప్పుడు కూరగాయలు ఏమేమి వేసాము ఎంత దిగుబడి వచ్చింది మేము మొయ్యలేకపోదాం ఆ సొరకాయలు ఏమైనా కానీ అంటే బండి మీదకి ఎడ్ల బండి మీదకి తీసుకుపోని కూడా మొయ్యలేకపోదాం అంటే ఆ దిగుబడి అవన్నీ గుర్తుకొచ్చినాయి. ఓహో న్యాచురల్ బావిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఎరువులు మామూలుగా చెత్తా చెదారం ఈ మున్సిపల్ చెత్త వేసినప్పుడు కూడా ఇంత దిగుబడి వచ్చింది ఇది ఆదా భూమిలో ఉన్న మట్టిలో నుంచే అని అప్పుడు గట్టి అవగాహన వచ్చింది నాకు అంటే నిర్ధారణ అంటే బలం చేకూర్చింది. అరే అంతకుముందు సంవత్సరం 120 కేజీలు వచ్చింది 250 కేజీలు మళ్ళీ క్వాలిటీ ఒక్క గెల కూడా ఒక్క కొన కూడా వెళ్ళిపోలే అప్పుడు మరి అప్పుడు ఫర్టిలైజర్ వేసినాం ఇప్పుడు వేసినాం కానీ ఒండ్రు నీళ్ళు వచ్చినప్పుడు ఈ కొత్త మట్టిలో ఉన్న పోషకాలు వచ్చినప్పుడు ఆ తీయదనము ఆ గట్టితనము ఆ కమ్మదనము ఇంకా న్యాచురల్ కంటే మించింది. అదేదే కెమికల్ ఫర్టిలైజర్ మీద ఉన్న ద్రాక్షను తింటే పుల్లగా మళ్ళా నీళ్ళు నీళ్ళు అదే నేచురల్ మట్టి వేసినది మట్టిలో జిగట అనేది గట్టితనం అనేది ఉన్నది అది వేసింది మట్టి వచ్చిన నీళ్ళది తింటే తీయదనము కరకర
ఆ దాని క్వాలిటీ వారం రోజుల దగ్గర నామబెట్టు కూడా నీకు చెడిపోదు. ఫ్రిడ్జ్ లో నెల రోజులు పెట్టుకొని తిన్న రోజులు ఇప్పటికీ తింటున్నాం మేము కూడా. నెల రోజుల దాకా కూడా ఫ్రిడ్జ్ లో పెడితే అది ఏం అంటలేదు. అంటే న్యాచురల్ సహజ సిద్ధంగా మనకు భూమిలో ఎంత లోపలికి వెళ్ళినా మొక్కలకు కావలసిన పోషకాలు ఉంటాయని ఇది వరల్డ్ పేటెంట్ చేసాము. అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ వచ్చి దీన్ని అప్రిషియేట్ చేయటం జరిగింది. 2006లో మానవాళికి మంచి పని చేసామని అభినందించడం జరిగింది. కానీ ఒకటి నిజం నిలబడ మీద తెలుస్తుంది, కానీ ఆ దూరం వల్ల అర్థమైంది. కానీ మన దగ్గర వల్ల ఏదో మరి చీకటి పెట్టినట్టు మన రైతులైనా శాస్త్రవేత్తలైనా ఇప్పటికీ ఈ నమ్మలేకపోతారు. ఇంకా దాన్ని ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ విధానాన్ని న్యాచురల్ విధానాన్ని యూజీ అండ్ పీజీ కోర్సులలో పెట్టాలి, సిలబస్లో పెట్టాలని మొన్ననే ప్రధానమంత్రి గారు చాలా ఫోర్స్ చేస్తున్నాడు. ఎప్పుడైతే నేను ఈ పేటెంట్ను అంతర్జాతీయ పేటెంట్ను భారత ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అంటే ఫ్రీగా ఇచ్చేసి రైటింగ్లో ఇచ్చేశాను, అప్పటి నుంచి వాళ్ళకు కూడా కొంచెం వాక్ వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఈ పేటెంట్ రైట్స్ని ఇచ్చినా కనుక వాళ్ళు కూడా సిలబస్లో పెట్టాలి ఇది అని చెప్పడం జరుగుతుంది. కానీ మరి ఇది ఎంతవరకు ఎన్ని రోజులు టైం తీసుకుంటుందో చెప్పలేము. కనుక న్యాచురల్ సాయంతో మీరు ఏదైనా కెమికల్ సపోర్ట్గా కావాలంటే కొంచెం ఏరియా 10 ఎకరాలు ఉంటే ఒక ఎకరాన్ని మీరు సేంద్రియం అంటే కెమికల్ లేకుండా ఇదే మట్టి విధానంతో లోపల వచ్చిన మట్టి దాని రూట్ లెవెల్ దపదపాలు వేస్తే అంటే ద్రాక్షలు అక్కడే తీయలేము కనుక మనం వేరే సాగు చేస్తున్న పొలంలోకి వెళ్ళి తీసుకొచ్చి ఆ మట్టిని దాని రూట్ లెవెల్లో అప్పుడప్పుడు వేస్తుంటే దాని క్వాలిటీ దానికి తోడు ఆమ్రం పిండి వేరుశనగ పిండి అనే మామూలుగా వేప పిండి అవి కొద్ది కొద్దిగా వేసుకుంటే తేడా. సంవత్సరానికి ఒకసారి మేము వేసేది డ్రిప్పర్కు 2 కేజీలు సంవత్సరానికి అంటే ఒక చెట్టుకు 4 కేజీల పేడ ఆర్గానిక్ మాన్యూర్ ఈ మట్టికి తోడు బోన్ మీద అవన్నీ మానేసినాం. మీకు అందులో భాస్వరం ఎక్కువయ్యి మైక్రోన్యూట్రియం డెఫిషియన్స్ వస్తుంది. అప్పుడు యూజ్ చేసినాం కదా ఆ బోన్ మీద భాస్వరం రెండు యూజ్ చేసేసరికి మైక్రోన్యూట్రియం జింక్ ఐరన్ డెఫిషియన్స్ వచ్చింది. మళ్ళీ కొత్త మట్టి తీసుకొచ్చి మట్టి వేస్తేనే ఆ డెఫిషియన్సీ పూర్తయింది కానీ మైక్రోన్యూట్రియన్స్తో కాలేదు. ఏది జింక్ డీకే ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం బోరాన్ ఇవన్నీ ఏమైనా కానీ కొత్త మట్టి తీసుకొచ్చి దాని రూట్ లెవెల్ దగ్గర వేసినప్పుడే అది దాని సబ్స్టిట్యూట్ అయింది. కానీ ఈ ఈడిటీలు మైక్రోన్యూట్రియంట్స్ ఏది మాకు ఫిలప్ చేయలేదు దాని గ్యాప్ అంటే దాన్ని ఒకసారి దెబ్బతిన్నాక ఇవన్నీ ఏది చేయలేదు. కనుక ఈ ప్రక్రియను అంటే మీకు అందరికీ తెలుసు ఇప్పుడు చాలామంది రైతులు తెలుసు సివిఆర్ టెక్నాలజీ అంటారు. ఇప్పుడు వీడియోలు ఉన్నాయి చింతల వెంకటరెడ్డి అని గూగుల్లోకి వెళ్ళినా కానీ నా వీడియోస్ ఆర్టికల్స్ అన్నీ వస్తాయి. మొన్ననే ఇటీవలే మన దేశానికి మిడతల దండ వచ్చినప్పుడు కూడా మట్టి ద్రావణం స్ప్రే చేసుకున్న రైతులు ఎవరైతే మధ్యప్రదేశ్లో అన్ని రాజస్థాన్లో మన హర్యానాలో చేసుకున్న వాళ్ళ పంటల మీదకి రాలేదు పక్కకు ఎవరైతే స్ప్రే చేయలేదో వాళ్ళది తినిపోయింది ఏది మిడతల దండు. అప్పుడే మీడియా అంతా పట్టుకొని ప్రభుత్వం మీద ఫోర్స్ తెచ్చి మీరెందుకు ఈ టెక్నాలజీ మనది ఉండగా మీరెందుకు రికమెండ్ చేస్తలేరని ప్రభుత్వం మీద తెస్తే అప్పుడు మరి ఏం చేశారో ఏమో అది పక్కకి వెళ్ళిపోయి సౌత్ చైనాకి వెళ్ళిపోయింది. ఆ మిడతల దాడు ఇక్కడ రావడం అనేది జరగదు జరగబోదు కూడా. ఇంకా ఈ మట్టి ద్రావణం ఉన్నాన్ని స్ప్రే చేసిన అన్ని రోజులు ఇది గమనించి అంటే మట్టే పురుగు మందు మట్టే ఎరువుగా ఎట్లా వాడుతున్నారు వీడియోలు చాలా ఉన్నాయి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మట్టి అనేది లోపల జిగట క్లే కాంటెంట్ ఉంది అది పురుగులకు డైజెస్ట్ కాదు. ఆ క్లే కాంటెంట్ ఏంటంటే వాటికి లీవర్ ఉండదు కనుక డైజెస్ట్ కాదు. ఈ
ఈ శ్వాస గ్రంథులు కూడా ఈ చీడపీడలకు శ్వాస అనేది ఊపిరితిత్తులు ఉన్నాయి కనుక వాటి శరీరంతోనే శ్వాస పీల్చుకుంటాయి కనుక ఈ జిగట ఉన్న మట్టి వాటి మీద శరీరం మీద పడితే శ్వాస బంద్ అయిపోయి ఆ తల్లే ఫస్ట్ అక్కడ మట్టి స్ప్రే చేస్తే ఆ తల్లే గుడ్డు పెట్టది. ఇది రిపలెంట్గా మళ్ళీ మట్టి ఆమ్లం కలిపి నేను ఫస్ట్ పేటెంట్లో చెప్పాను, ఆమ్లం కలిపి ఆమ్లం పిండే కానీ ఆమ్లం నూనెనే కానీ కొద్దిగా మట్టితో కలిపినప్పుడు అది ఇంకా రిపలెంట్. ఇది చీడపీడలకు రసం పీల్చే పురుగులకు ఏరు ద్వారా ఇంకా నూనె ఏ నూనె అయినా వేరు ద్వారా వెళ్ళిందంటే మట్టిలో కలిపి నూనెను వేరు ద్వారా ఇస్తే ఇంకా రిపలెంట్. అది ఇట్లా వీడియోస్ చాలా ఉన్నాయి, ఇవన్నీ చూసి మీరు అంటే గొప్ప ఈ టైంలో షార్ట్ టైంలో ఏమి వివరించి చెప్పలేము. ఆ వీడియో చూస్తే కనుక సివిఆర్ టెక్నాలజీ అని లేకపోతే చింతల వెంకటరెడ్డి అని గూగుల్లో వెళ్ళినా యూట్యూబ్లో వెళ్ళినా కానీ మీకు అన్నీ వస్తాయి. కానీ ఇది రైతు సోదరులు ఎందుకంటే విచ్చలవిడిగా మన ఏ శాస్త్రవేత్తలైనా పురుగు మందులకు అన్ని కూరగాయల కొట్టిన పురుగు మందు తినాలని వాళ్ళకు కూడా ఇష్టం లేదు, వాళ్ళ పిల్లలకు కూడా తినిపించాలని ఉండదు ఎవరి. ఎందుకంటే మీరు కూడా చదువుతున్నారు, ఇంత పురుగు మందులు కూడా న్యాచురల్ రెమెడీ ఉన్నాక ఇంకా దానికి ఎందుకు పోతారు. కొంచెం ప్రయోగాత్మకంగా కొద్ది మొక్కలకైనా మీరు చేసుకొని చూసి ఆచరించి దీన్ని సస్టైనబుల్ అంటారు. ఇది శాశ్వతమైన పరిష్కారం మనుషులు గుర్తుపెట్టుకున్నన్ని రోజులు, మళ్ళీ మనుషులు మర్చిపోతే మళ్ళీ కొత్తది. కనుక ఈ సస్టైనబుల్ దాని కోసం ఒక్క చిన్న ఏరియాని కేటాయించండి, చిన్న దాన్ని ఒక 10 మొక్కలకే వాడండి మీరు, మిగతా అంతా మీరు ఇష్టం వచ్చేలా చేసుకోండి. కనుక అప్పుడు దేంట్లో మంచిగా అనిపిస్తే అది ఆచరించండి. ఈ మానవాళికి ఇది ఒక మేలు చేసిన వాళ్ళ అనుభవం కనుక ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు అందరికీ మనవి సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ మీ అనుభవాలను షేర్ చేసుకున్నందుకు. నా ఐ రిక్వెస్ట్ డాక్టర్ సుజయ్ సాహా సార్ టు డెలివర్ ది లెక్చర్.